ఇది ఇది శ్రేష్టమైన దివ్య జన్మ బాబా కూడా తండ్రి కూడా ప్రతి ఒక్క దివ్య జన్మదారి బ్రాహ్మణ ఆత్మల యొక్క భాగ్యాన్ని భాగ్య సితారాన్ని మెరుస్తూ చూస్తూ మెరుస్తూ చూసి ఆ ఆనందిస్తున్నారు అలాగే ఎల్లప్పుడూ ఇదే పాట పాడుతున్నారు వా వజ్ర తుల్య జీవితము కల బ్రాహ్మణ పిల్లలు బా మీరు వాహ్ వా పిల్లలు కదా బాబా వా వా పిల్లలుగా తయారు చేశారు ఈ అలౌకిక జన్మ బాబాది కూడా అతీతమైనది మరియు పిల్లల పిల్లలైన మీది కూడా అతీతమైనది మరియు ప్రియమైనది ఇటువంటి జన్మ లేక జయంతి కేవలం బాబా ఒక్కరికే మాత్రమే ఉంటుంది మరెవ్వరికి ఇటువంటి జన్మదినం జరగలేదు జరగబోదు వారు నిరాకారుడు కాని మళ్ళీ దివ్య జన్మ కలవారు ఇతర ఆత్మలందరి జన్మ తమ తమ సాకార శరీరము ద్వారా జరుగుతుంది సాకార జన్మ ద్వారా జరుగుతుంది కానీ నిరాకార బాబా యొక్క జనమ పరకాయ ప్రవేశము ద్వారా జరుగుతుంది మొత్తము కల్పములో ఈ విధంగా ఇటువంటి విధితో ఎవరి జన్మ అయినా జరిగిందా ఒక్క బాబాకు మాత్రమే ఇటువంటి అతీతమైన జన్మదినం ఉంటుంది దీనినే శివ జయంతి రూపములో భక్తులు కూడా జరుపుకుంటూ వస్తున్నారు అందుకే ఈ దివ్య జన్మ మహత్ మహత్వము గురించి మీకు తెలుసు భక్తులు భక్తులకు తెలియదు కానీ వారు ఏదైతే విన్నారో దాని అనుసారంగా దీనిని ఉన్నతోన్న ఉన్నతోన్నతమైనదిగా భావించి జరుపుకుంటూ వస్తున్నారు పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాకుండా జరుపుకోవడంతో పాటు స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకుంటారు కూడా మీకు అలౌకిక దివ్య జన్మ యొక్క మహత్వము గురించి గురించి తెలుసు ఓం శాంతి జీవితంలో మధురత మరియు ప్రేమ అనే గుణాలను ధారణ చేసినట్లయితే మిగతా గుణాలు అన్ని సహజంగానే వస్తాయి ఒకరికొకరు సహయోగి సహచరు సహచరులు వాహ్ మధురమైన బాబా అని అనటంతో ప్రాప్తి కలుగుతుంది కనుక నోరు తీయనవుతుంది అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఏ బ్రాహ్మణుని పేరు తలచినా సంతోషిస్తారు ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరు తండ్రి నుండి ప్రాప్తించిన విశేషతతో ఒకరికొకరు సహయోగిగా సహచరులై ఉన్నతిని ఉన్నతిని ప్రాప్తించుకుంటారు ప్రతి ఒక్క ఆత్మ తమకు ప్రాప్తించిన విశేషలతో ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకుంటూ పంచుకుంటారు మరియు భవిష్యత్తులోనూ సదా అలానే ఉండాలి ఓం శాంతి ఓం శాంతి ఆ వ్యక్తి పరివారానికి స్వాగతము పన్నెండవ రోజు జీవితంలో మధురత మరియు ప్రేమ అనే గుణాలను ధారణ చేసినట్లయితే మిగతా గుణాలన్నీ సహజంగానే వస్తాయి ఇవాళ్టి విషయము ఒకరికొకరు సహయోగి సహచరులు ఇప్పుడు మనం మోహని దిద్ది నుంచి విందాము శాంతి ఓం బాబా యొక్క సహయోగి సహచరులైన పిల్లలు నేను మిమ్మల్ని శాంతి వన్ నుంచి కలుస్తున్నాను సరస్వతి భవన్ నుంచి మిమ్మల్ని కలుస్తున్నాను మేము మాతేశ్వరి భవన్ అని కూడా పిలుస్తాము ఎందుకంటే బాబా మా అమ్మ ఒక నేమ్ కూడా బ్రహ్మ కుమారి సరస్వతి కదా ఈ మొత్తం పాత్ర పాట అంతా లోని బిల్డింగ్స్ అన్ని కూడా అవి ఇంటి విద్య కోసమై ట్రైనింగ్ కింద బిల్డింగ్స్ అన్ని సువిధాలు చేశారు ఆ నేమ్ కూడా అందుకని అలాగే ఉంటుంది నేను ఇక్కడ ఉన్నాను మేము ఒక చిన్న స్థానము చేసి దానికి అవ్యక్తి రూమ్ అని చెప్పి పిలుస్తున్నాము నేను ఆ రూమ్ లో కూర్చుని ఉన్నాను కూర్చుని మీ అందరితోటి కలుస్తున్నాను మూడు రోజుల దాకా లాంగ్ ట్రిప్ అది అంత యాత్ర ఉండింది అంటే ట్రిప్ సో అదీ కొంచెం ఇక్కడ సెటిల్ అవడానికి అని చూస్తున్నా సెటిల్ అవుతున్నాము నేను ఇంకా బయటికి ఎక్కువ వెళ్ళలేదు నాకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే బాబా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే మన మనసు కనెక్ట్ అవుతుంది అనుభవంతో ఏమైనా పరిస్థితులతోటి ఏమన్నా అది అనుభవము ఒక ఏదో రెండు చేతులు శరీరానికి ఉన్న రెండు చేతులు లాంటివి మన కుడి చేతు తోటి చేస్తా ఉంటారు ఏదైనా బరువు ఉంటే అప్పుడు అదేంటి ఎడుమ చెయ్యి ఆటోమేటిక్ గా అదేంటి అదేంటి ముందుకు వస్తుంది ఇవ్వడానికి లేదా కొన్నిసార్లు ఏంటి కుడి చెయ్యి చాలా అలసిపోయి ఉంటే అప్పుడు మనం ఎడుమ చేతితోటి తోటి చేస్తాము అలాగే ఒక అవి సహచరుల కాదు కదా సహయోగి సహచరుల కదా అలాగే రెండు కాళ్ళని కూడా మీరు గమనించి ఉండాలి కళ్ళని కూడా గమనించి ఉండాలి ప్రతిదీ కూడా రెండు రెండు ప్రకృతి స్వాభావికంగా కూడా శరీరము దాదా అదొక పాత్ర ప్రకృతిలో దానికి అన్ని గుణాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఎడుమ చెయ్యి కనుక లేచినప్పుడు అయితే మద్దతు చేయడానికి ఏంటి మద్దతు చేయడానికి చెయ్యి ముందుకు వస్తే కుడి చెయ్యి ఎప్పుడు కొట్టడము తొలగించి తొలి తోసేయడము అలాంటివి ఎప్పుడు చెయ్యదు ఎప్పుడైనా అలా చూసుంటారా విజయం ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది రెండు కలిసే వస్తాయి మది వచ్చి అది ఒక చప్పట్లు కొడతాయి చప్పట్లు కొట్టినప్పుడు బాగుంటుంది కదా అలాగే ఇద్దరు ఆత్మల మధ్యన కూడా అలాగే ప్రత్యేకంగా బాబా బ్రాహ్మణ ఆత్మల గురించి చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలి సహయోగిగా ఉండాలి అలా సహచరులుగా ఉండాలి సహచరులు ఎప్పుడు కూడా ఎవరిని మధ్యలో వదలరు ఉంటారు మీతోటి చివరి దాకా ఉంటారు ఏదైనా కష్టం వచ్చినా కూడా వాళ్ళు కలిసి ఉంటారు చాలా అందమైన సంకల్పాలు వస్తూ ఉంటాయి సహచరులు అంటే ఏమిటి అని ఆలోచించడానికి కొన్ని సమయం అనుసారంగా నేను చెప్తాను చాలా అందంగా బాబా మనకి వివరిస్తున్నారు మీరు వాహ్ మధురమైన బాబా అని అనటంతో ప్రాప్తి కలుగుతుంది కనుక నోరు తీయనవుతుంది ఒక రోజు నేను పంచుకుంటాను బాబా ఎప్పుడైతే నన్ను చూసినప్పుడు మాటలు మాట్లాడే ముందు కూడా మధురమైన పిల్లలు నా అనుభవం ఏమిటి అని చెప్పేసి అని ఆలోచించండి ఆ అదేంటి మధురమైన పిల్లలు ప్రియ ప్రియమైన పిల్లలు అని చెప్పి అని చెప్పేసి అన్నప్పుడు అది రెండు బాబాకి చెందడమే కాకుండా సమర్పణ కూడా అయిపోయాను బాబా అంటున్నారు మీరు వా మధురమైన బాబా అని అనటంతో ప్రాప్తి కలుగుతుంది కనుక నోరు జితీయనవుతుంది అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఏ బ్రాహ్మణుని పేరు తలచిన సంతోషిస్తారు ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరు తండ్రి నుండి ప్రాప్తించిన విస్తే విశేషతతో ఒకరికొకరు సహయోగి సహచరులై ఉన్నతిని ప్రాప్తించుకుంటారు బాబా మనకి ఆ విశేషతలను ఇచ్చారు చాలా మంది మీకు ఈ కళతోటి మాదేంటి జన్మించారు ఈ విశేషతతో జన్మించారు అని చెప్పని అంటారు కానీ మనం చూడాల్సింది ఏంటంటే చూసుకుంటే ఆలోచిస్తే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది సహయోగం గా ఉండడానికి ఉపయోగించాల్సి ఉంటుంది నేను ఎప్పుడు చెప్తాను ఎప్పుడు గుర్తుంచుకోండి నేను బాబా పనిలో సహయోగిని అయి ఉన్నాను వ్యక్తికి అయిపోయి చూడకండి మీరు చూసినా కూడా పర్వాలేదు కానీ కొన్నిసార్లు నేను నేను వాళ్ళు చెప్పింది వినకపోవచ్చు ఏదో ఒక కైండ్ ఆఫ్ ఒక ఎదురు అడ్డు కానీ అలా ఉంటుంది కానీ బాబా పని ఆయన ఉన్నప్పుడు సరైన సమయంలో మీరు కనిపించకపోతే మీకు సంయోగం ఇవ్వలేకపోతే సంతోషం తీసుకురాదు సంతోషము సరైన సమయంలో సహయోగిగా ఒకరికి ఒకళ్ళు సహయోగిగా ఉన్నప్పుడు వస్తుంది మీరు కార్ లో వస్తుంటే మీ బ్యాగ్ బరువుగా ఉంటే ఎవరైనా నించుని ఉంటే కానీ ఎవరు మీ ముందుకి అదేంటి మీకు మద్దతు చేయడానికి రాకపోతే మీకు ఎలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు రెండు మూడు వచ్చి లేదు మేము చేస్తాము అని చెప్పి అనుకుంటే మీకెలా ఎంత సంతోషంగా ఉంటుంది ఎందుకని బాబా చెప్తే ఇచ్చి పుచ్చుకోండి సంతోషాన్ని అని చెప్పేసానంటే మనకి తెలుస్తుంది బాబా ఎప్పుడు చెప్తారు ఎప్పుడు సంతోషాన్ని పుచ్చుకోండి సంతోషం ఇవ్వడం అంటే ఏంటి సహయోగిగా ఉంటూ సహచరులుగా ఉండటము అది మీ విశేషత ప్రతి ఒక్క ఆత్మ తమకు ప్రాప్తించిన విశేషతలతో ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకుంటారు మరియు భవిష్యత్తులోను సదా అలానే ఉండాలి నాకు ఇది చాలా చాలా బాబా మనకి ఎంత దివ్య దృష్టిని ఇస్తున్నారు ఎప్పుడు కూడా మీ యొక్క విశేషతను ఉపయోగించండి సహయోగిగా ఉండండి సహచరులుగా ఉండండి అప్పుడు మనము సంతోషం పంచుకుంటూ భగవంతుని కార్యం కూడా అదేంటి సాధించేంటి సఫలం అవుతుంది ఓం శాంతి నాకు మీకు ఈ సెట్టింగ్ ఎంతో అందంగా ఉంది మీరు ముందుకు వచ్చినప్పుడు యోగంలో ఉన్నప్పుడు మీరు సూక్ష్మవతనంలో ఉన్నట్టు అనిపించింది ఏంటి మీ పువ్వులు ఏమీ లేదు బాబా మీ పైన బాబా అంతా కూడా ఎంతో అందంగా ఉంది ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది మీరు చెప్పిన దాని గురించి నాకు నేను నా క్రిందటి రాత్రి మీరు చెప్పిన ఒక విషయం మీద నేను దీంట్లో నేను ఒక సీన్ చూస్తే మేము వస్తున్నాము ఢిల్లీలో చేరుకుంటున్నాము లేదా జైపూర్లో చేరుతున్నాము కి వస్తున్నప్పుడు మీరు చెప్తున్నారు మీరు ఎంత ప్రతి ఎంత మధురంగా ఉన్నారు అదేంటి వాళ్ళు చేసేవంతా కూడా వాళ్ళు చేసినదంతా కూడా ఎంత ఆనందంగా మీకు అవసరం ఏ ఉందో మీకు ఏం కావాలో వాటిని ఇచ్చారు మీకు దాని నుంచి ఆశ్చర్యపోయినట్టుగా అనిపించింది నాకు దాని తర్వాత మీరు అది ఈ సంస్థకి మదేంటి హెడ్ అని కాకపోయినా మీరు మీరు లోపల మీరు వాళ్ళ హృదయాలు వాళ్ళ అనుభవాలు మీ మీ నుంచి వచ్చింది అది ఒక గౌరవనీయంగా ఉంటుంది మీకు స్వీకరించడం లేకపోయినా వాళ్ళకి ఇది ఒక గౌరవము మీరు ఉండడము మాకందరూ కూడా ఇది ఒక గౌరవము మీతో సహయోగం ఇవ్వడానికి మీకెందుకు ఆశ్చర్యం వేసింది అని అడుగుతున్నారు నాకు అనిపించింది రెండు మదేంటి విషయాలు ఒకటి ప్రజలు చాలా గౌరవం ఇస్తారు అదేంటి మర్యాద ఇస్తారు స్టేటస్ తగ్గట్టుగా ఇస్తారు కానీ చాలా మంది వాళ్ళు మన ప్రకంపనల ద్వారా వైబ్రేషన్స్ ద్వారా మన భావనల ద్వారా చేస్తారు ఆ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే అనంతమైనవి చేస్తారు సో అది చాలా నిజాయితీగా చాలా సత్యంగా అనిపిస్తుంది అది నిన్న నాకు చాలా చిన్న సిస్టర్ చూడ్డానికి నన్ను చూడడానికి వచ్చారు ఒకటి ఒకళ్ళు పెద్దవాళ్ళు బాబా సమయం నుంచి వచ్చారు నాకు మాది గుర్తు చేశారు అదేంటి మేమంతా కలిసి ఉన్నాము అంత అని చెప్పి నేను గుర్తు చేసుకోలేదు నేను ఎక్కువ గుర్తు చేసుకోలేదు కానీ చిన్నవాళ్ళు చేస్తున్నారు ఇది లెక్చర్ కాదు క్లాసెస్ అని కాదు కానీ ఇది మా వైబ్రేషన్స్ విషయం అది మనని పాలన చేసేది మా వైబ్రేషన్స్ నాకు చాలా సంతోషం వేసింది చూడడానికి చిన్న వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు ఇది ఒక ఏంటి జ్ఞానంలోని పాయింట్స్ అనంతం ఉన్నది కాదు ఇది ప్రకంపనలు ఇది అవ్యక్తి పరివార గురించి వింటున్నారు చాలా దీర్ఘకాలం నుంచి వింటున్నారు ప్రతిరోజు వింటు వింటు వింటున్నారు ఢిల్లీలో ఒకసారి ఒకళ్ళు పంచుకున్నారు మీరు ఎందుకు నాలో ఏంటి మా ఏంటి మా వ్యక్తి విన్న తర్వాత నాకు వచ్చిన మార్పులు సో అది అంటే ఆ భావన నాకు నచ్చింది అలానే మురళీలో బాబా చెప్పారు మీరు ఏంటి అనంతంగా సేవ చేయగలిగినప్పుడు మీ యొక్క ఏంటి దయా మా అకౌంట్ కూడా పెరుగుతుంది చారిటీ అకౌంట్ కూడా పెరుగుతుంది మన ఏదో డబ్బులు పెట్టినట్టు లేదా ఏమి కోరుతున్నట్టు ఎవరి నుంచి ఏమి సహాయత కోరట్లేదు దాతృత్వంలో అకౌంట్లు పెరుగుతుంది అని చెప్పున్నారు కానీ మీ ప్రేమ మీ నిజాయితీ ఇదేంటి మీ యొక్క సిన్సియారిటీ ఏదైనా విధంగా మీరు ఒక సూక్ష్మంగా ఒక గుణము మంచి గుణాలు మీద మనలో ప్రతి ఒక్కళ్ళు ఆత్మ టచ్ చేసినప్పుడు అప్పుడు మీరు స్టేటస్ వైజ్ లాగా స్టేటస్ లో అలా చూడడం కంట అది ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అది నా అనుభవం అని చెప్తున్నాను ఇది మనం పాత్ర నిర్వహించిందని కాదు నాకు తెలుసు కానీ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ కారణంగా చేస్తారు కానీ అవన్నీ దానికోసమని వాళ్ళు చేయట్లేదు ఆ అనుభవము ఆ మురళి గురించి ఆ ఒక్క సమీపము ఏంటి ఏంటి పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా సీనియర్స్ తోటి సమీపంగా మనకి తెలుసు బాబా ఎంత సమీపం బాబాకి సమీపంగా మన సీనియర్స్ ఉన్నారు అది మీరు బాబాకి సమీపంగా ఉంటే నేను మీకు సమీపంగా రాగలిగితే అంటే బాబాకి సమీపంగా కూడా రాగలుగుతాము అదే దాదీలతో కూడా అదే కదా వాళ్ళు బాబాకి సమీపంగా ఉన్నారు సో మనకి కూడా ఇమ్మీడియట్ గా వెంటనే బాబాకి సమీపంగా ఉన్నట్టే అనుభవం అయ్యేది అది మనం చేయాల్సింది కూడా అదే ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్రహ్మ బాబా దాదీలు అందరు కూడా ఎలా చేయాలి అన్నది చూపించారు సో మనం చేయగలగాలి ఇప్పుడు ఇవాళ కూడా పాయింట్ లో నాకు చాలా దాని నుంచి టచ్ టచ్ అయింది ఎలాగా నిజమైన వాళ్ళు ఎంత సహోగిగా సహచ్ ఉంటారు వాళ్ళు ఉంటారు చివరి దాకా కలిసి ఉంటారు సహచరుల్లాగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయము మీరు చెప్పింది నచ్చుతోంది నేను చూసినప్పుడు ఆత్మలు సహయోగిగా ఉన్నప్పుడు ప్రేమ గౌరవము అంత అది ఇతరులని అదేంటి అదేంటి ప్రేరణ ఇస్తుంది వాళ్ళు కూడా సహయోగిగా ఉండాలి అని నేను నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నది ఏంటంటే మీరు చెప్పింది దాని విషయంలో ఆత్మలు వాళ్ళు సహయోగం చేయలే ఇవ్వలేకపోతే వాళ్ళ కోరిన కో ఇవ్వాలని అనుకున్నా లేదా సంస్కారము ఏదో ఒకటి వాళ్ళని ఆ చెయ్యనివ్వక మా ఉండడం కారణంగా సంతోషం అనుభవం చేయలేరు అది చాలా ఇంట్రెస్టింగ్ మంచి అనిపిస్తుంది అది నిజమని నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడు ఆలోచించలేదు అందుకని నేను చెప్తున్నాను బాబా మాట్లాడిన మాటలు దీంట్లో చాలా లోతైన అర్థం ఉంది దాంట్లో ఒక ఏంటి ఆ ఒక జ్ఞాన కొంతమంది అంటారు నేను ఇది ముందు విన్నాను అని చెప్పి ఇది నాకు ఈ పాయింట్ తెలుసు అని ఇది ఒక పాయింట్ ని తెలుసుకోవడం అని కాదు అది ఎందుకు ఈ పాయింట్ ని చెప్తున్నారు అన్నది ధారణ ఏమిటి ఏ గుణము అవసరము దాంట్లో ఏం శక్తి ఉంది అది దానికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒక నాకు తెలిసి ఇది పాయింట్ అని చెప్పేసి నన్ను అనుకుని వదిలేయడం అని కాదు బాబా ఏంటి ఈ మురళీలో కూడా చాలా మంది అంటారు ఇలా అంటారు వాళ్ళు ఇలా అని వెళ్ళిపోతారు కానీ నేను కనుక ఏంటి చదివినప్పుడు లోపల ఏదో ఒకటి ఏమో దీని దీనికి ఇంకా లోతైన అర్థం ఉంది అని చెప్పేసి నాకు కనిపిస్తుంది దాంట్లో సూక్ష్మమైన సిగ్నల్ కనిపిస్తుంది మనము కనుక అంతా కూడా ఈ సహయోగి అన్న దాన్ని సహచరులు అన్న దాన్ని ధారణ చేసుకోగలిగితే పని చాలా సులభం అయిపోతుంది అప్పుడు అంద అలానే మన ప్రతి ఒక్కళ్ళతోటి ఒకరికొకరు చాలా సంతోషంగా ఉంటాము బాబా అంటారు దేంటి సంతోషాన్ని ఇవ్వండి తీసుకోండి అది బెస్ట్ వే అని ఫస్ట్ పద్ధతి అనిపిస్తుంది మీరు అంటే ఉపయోగిస్తే మీరు కనుక ఒక గుణాన్ని ఉపయోగిస్తున్నారు అనుకోండి ప్రత్యేకంగా అది ఉపయోగించడానికి మీరు మంచిగా లేనప్పుడు అవన్నీ పక్కకి తోసేస్తారు అదేంటి మీ గుణాన్ని వాళ్ళ దగ్గర లేకపోవచ్చు వాళ్ళకి లేకపోవచ్చు అదేంటి అది అభినందిస్తుంటే అది అది ఒక మధురమైన అదేంటి ఎక్స్చేంజ్ లాగా ఒక ఇచ్చుకుని అనిపిస్తుంది దాంట్లో ఒక అహంకారం అని కాదు ఈ గుణం లే ఉందని నాకు అహంకారం కానీ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నారు అది ఉపయోగకరమైనది అదేంటి మొత్తం విషయానికి అని నేను అనుకుంటున్నాను మీరు చెప్తున్నారు బాబా చాలా సార్లు మనం ముందు కలిసినప్పుడు నా దగ్గర నా మనసులో ప్రశ్న ఉంటుంది తర్వాత మీరు ఏదో చెప్తుంటే నాకు అది మీరు ఆ సంకల్పం మీరు పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది బాబా మిమ్మల్ని చూసినప్పుడు మధురమైన పిల్ల బాబా అంటే మీరు తర్వాత కథ దాని గురించి చెప్తాన్నారు కానీ నా ప్రశ్న ఏమిటి విశేషమైన అవ్యక్త బాబు దాదా నుంచి మీకు దొరికిన విశేషమైన వరదానం ఏంటి ఏమిటి ఒక సమయంలో బాబా గ్రూప్స్ లో కలిసేవారు దాని తర్వాత ఏంటి పర్సనల్ గా కూడా కలిసేవారు చాలా ఉండుంటుంది నేను వెనుక వెళితే గనుక నేను ఎక్కడో రాశాను ఒక రెండు పాయింట్లు మాత్రం నాకు చాలా గుర్తుంది బాబా చెప్పారు ముందులో మేము చాలా మంది కాన్ఫరెన్సెస్ కి విఐపిస్ ని ఆహ్వానించే వాళ్ళము ఢిల్లీలో పెద్ద ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ అతిథిని కోరేవారు ఒకసారి పది పన్నెండు దాకా తీసుకొచ్చాము అక్కడ ప్రెసిడెంట్ రాబర్ట్ ములర్ ఒక గురువు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది అక్కడ ఉన్నారు దాని తర్వాత బాబా మధింటి వచ్చారు బాబా చెప్పారు మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు మీరు ఎంతో మందిని తీసు తీసుకొచ్చారు బాబా మీరు చేస్తారు కదా అని చెప్పని అన్నాను మీరు ఎందుకు పోగొడుతున్నారు అని చెప్పేసి మమ్మల్ని ఎందుకు పోగొడుతున్నారు అని చెప్పి చెప్పాను అంటే బాబు మీరు నిమిత్తలు అయ్యి మీకు ఇంకా అది స్మృతి లేకపోతే మీరు నిమిత్తలు అని చెప్పేసి అని అప్పుడు అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్స్ట్రుమెంట్లు అదేంటి అంటే నిమిత్తలు చేస్తారు దాదీజానికి చెప్పేవారు వాళ్ళు నేను వీళ్ళకి కోర్సు ఇచ్చాను వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు నేను వాళ్ళ వీళ్ళకి కోర్సు ఇచ్చాను అని ఇది నేను అన్నది ఎప్పుడు ఉంటుంది కానీ వాళ్ళు చెప్తారు బాబా నన్ను నిమిత్తలు చేశారు ఏంటి అది చాలా మంచి గుర్తు గుర్తుంచుకోవడం చాలా మంచి విషయము ఎప్పుడు నేనేం చేశాను అని గుర్తు చే గుర్తుంచుకోకండి నేను నిమిత్తులయ్యాను నేను నిమిత్తలయ్యాను వీళ్ళకి అని ఆ ఒక స్మృతి కూడా ఒక రకమైన సూక్ష్మమైన అహం ఉంటుంది కింద ఉంటుంది అది చాలా మంచిగా అనిపించింది ఇంకొక వరదానం ఏంటంటే ఎంత మీరు పర్ఫెక్షన్ యొక్క స్థితికి ఎంత వెళ్తారో అంత 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 ఇతరులకి మీపై ప్రేమ 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 పెరుగుతుంది మీరు ఎవరి కోసము ప్రేమని మదేంటి కోరరు మీరు మీరు మీ యాత్రని పూర్తి చేసేంటి అందుకని నేను మీ ఈ పర్ఫెక్షన్ ఒక స్థితిని చేసుకుంటే ప్రేమ సహజంగా పెరుగుతుంది అది నాకు చాలా నచ్చింది నాకు ఎప్పుడు చెప్తాను నేను ఆ స్టేజ్ ఒక స్థితి పర్ఫెక్షన్ ఒక స్టేజ్ కి వెళ్ళాలి వీళ్ళు ఎందుకు నన్ను ప్రేమిస్తుంది ప్రేమించట్లేదు అని అనుకోకూడదు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఇది ఒక వరదానం లాంటిది నాకు అనిపిస్తుంది నీ కథని మీతో పంచుకున్నాను దాదిజానికి బాబా వరదానం ఇచ్చినప్పుడు అది నేను ఇది ఇంకా లేదు కానీ బాబా నాకు వరదానం ఇచ్చారు కాబట్టి నేను అది అయిపోతాను మీరు కూడా అదే అంటున్నారు మీకు ఆ గుర్తింపు ఉంటే కనుక మీరు ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు బాబా చెప్తున్నారు నాకు ఇది అంటే నేను అది అవుతాను మీరు ఆ సమయంలో మీరు అలా అర్థం చేసుకున్నారా అని అడుగుతున్నారు ఇది ఇదేంటి ఏంటి ఇంట్రెస్టింగ్ బాబా ఎలాగైతే మనకి వరదానం ఇస్తారు మన భాగ్యము నిరంతరము ఏంటి ముట్టు ఇంకా పెరుగుతూ ఉండడం లేకపోతే దాని యొక్క ఫలితాన్ని ఆనందిస్తూ ఉంటాము మన ఆనందం అంతా దాని యొక్క ఫలితం నుంచి వస్తుంది ఇది ఏంటి అది చేయడంలో కాదు బాబా చెప్పినట్టు ఒక సమయంలో దాదీజానికి చెప్పాము ఈ ప్రాజెక్ట్ ఒక ఒక ప్రాజెక్ట్ గురించి ఇది అవుతోంది ఇది సఫల అవుతుంది విజయం అవుతుంది మీరు చేస్తున్నారు కాబట్టి విజయం అవుతుంది మీరు మీరు విజయం మీరు ఆల్రెడీ విజయం పొందారు వాళ్ళు మరి ఎందుకు ఇంకా విజయం ఎందుకు వస్తుందా లేదా అని ప్రశ్నించకండి సో ఇప్పుడు చేస్తున్నారు అంటే విజయం ఉంది దాంట్లో అని అది బాబా పని విజయం ఉంటుంది ఇది మాదేంటి చాలా వర్త్ వైల్ ఇది అవుతుందా అవుతుందా లేదా అవుతుందా లేదా అని ఇప్పుడు అనుకోవద్దు సో అది సొంతానికి అవని లేదా ప్రాజెక్ట్ కోసం కానీ మనం దానికి అలాంటి నమ్మకం ఉండాలి బాబా ఎప్పుడైనా అవ్యక్త దా బాబా దా ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పారా మీకు సాకార్ బాబా తోటి మీకున్న సంబంధాన్ని గుర్తు చేయడం దానికి ఏమైనా చెప్పారా ఒక ఒకంటి అవసరం లేదు కానీ ఇప్పుడు ఇంకా చాలా మెచ్యూర్ గా మీరు విశ్వ సేవధారి సో కానీ ఆ సమయంలో బాబ్దాదా దాదాపు మా శరీరం వదిలినప్పుడు బ్రహ్మ బాబా ఏంటి కొంచెం ఎప్పుడైనా కూడా నా కొన్నిసార్లు ఏమవుతుందంటే బాబాని ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి కలిసినప్పుడు ఎక్కడైతే మన మాటలు వదిలేసారో అక్కడి నుంచి మొదలవుతుంది అది అద్భుతంగా అనిపిస్తుంది లేదా బ్రదర్ ఆంథనీ తోటి కూడా ఇంటి బాబా బ్రదర్ ఆంథనీకి పోపును తీసుకురమ్మని చెప్పి చెప్పారు సంవత్సరం అయిపోయింది దెన్ ఆంథనీ ఏమీ అవ్వలేదు అంత బాబా ముందు దాని బ్రదర్ ఆంథనీకి వెళ్తే మీరు పోపును తీసుకొచ్చారు అంటే ఎంత బ్రదర్ ఆంథనీకి ఎంత షాక్ ఉందంటే మీకు గుర్తుందా అని చెప్పేసి అని మీరు ఎప్పుడైనా బాబా మీకు ఎప్పుడైనా గుర్తు చేశారా దేని విషయం గురించి అయినా కూడా ఇంకో విధంగా అవ్యక్త బాబు దాదా కొన్నిసార్లు నాకు గుర్తు చేశారు బ్రహ్మ బాబా నాకు ఏం చెప్పేవారు గుర్తు చేశారు బ్రహ్మ బాబా ఏదైనా కూడా ఏమన్నా అందమైన విషయాలు చెప్పినప్పుడు బాబ్ దాదా దాన్ని ఒక నాకు మళ్ళీ అవే మాటలు గుర్తు చేసేవారు బాబా బాబా మీకు ఎప్పుడు ఇది చెప్పేవారు ఏంటి నాకు అది పదాలు మాటలు గుర్తులేవు కానీ కానీ అది చాలా అందంగా అనిపించేది ఆనందంగా ఉండేది ఏంటి అది భగవంతుడికి నేను తెలుసు అన్న భావన ఇక్కడ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఎంత ముఖ్యము మనకి ప్రత్యేకంగా కనెక్ట్ అయి ఉండడము మన యజ్ఞ తోటి మన వేర్లతోటి మన దాదులతోటి కనెక్ట్ అయి ఉండడము వాళ్ళు ఇదేంటి మూవీ చేశారు కదా లైట్ అలాగనే అనిపిస్తుంది దాదీల్ని వాళ్ళు ఏం చేశారు ఏంటి అదేంటి వాళ్ళ సేవ ఎలా చేశారు వాళ్ళ బీద అదేంటి రోజులోని చాలా మంది గుర్తించారు మనము ఇక్కడ ఏమున్నది అంటే అది మన పూర్వీకుల నుంచి మనకి దొరుకుతుంది లౌకికంగా కూడా కొంతమంది పిల్లలు మర్చిపోతారు ఇది అంత ధనము కానీ మనం మనం ఇప్పుడు ఆనందించేది అంతా కూడా అది ఏంటి మన పూర్వీకులు పడిన కష్టాలు స ఫలితంగా సో వాళ్ళు మన ధన ఏంటి ధనము ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి అది తెలియదు మన ఏంటి వాళ్ళకి తెలియని గుర్తించని వారు దాన్ని వేస్ట్ చేస్తారు అలాగే ఇక్కడ కూడా మన అందుకని మనము అవ్యక్తి పరివార్ మొదలు పెట్టినప్పుడు మన సంకల్పము ఏంటంటే దాదిలు చూపించాలి అవ్యక్తి బాబు దాదాని చూపించాలి బ్రహ్మబాబా అని చూపించాలి ఎందుకంటే అప్పుడు ఆత్మలకి యజ్ఞ తోటి కనెక్షన్ అంటే అను అనుభవం రావాలి లేకపోతే ఈ యొక్క మోడర్న్ అంటే విధంగా లేకపోతే మోడర్న్ ఏజ్ లో కానీ ఆజ్ఞలోంటి మొదలు రోజులలో నేను కింద రాత్రి అవ్యక్త అదేంటి పరివార్లో పంచుకుంటున్నాను కొత్త మురళీలో పాయింట్ న్యూ ఇన్వెషన్స్ నిన్న మేము క్లాస్ ఏంటి ఆలోచిస్తున్నాము ప్రోగ్రాంలు ఇవన్నీ ఏంటి అంతా ఆలోచిస్తూ ఇంట్లో క్లాస్ లో ఎవరు గుర్తు చేశారు అవ్యక్తి పరివార్ అది బ్రాండ్ న్యూ ఇన్వెషన్ ఇన్వెన్షన్ నాకు గుర్తులేదు ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్త కాదు కానీ మిగతా ప్రోగ్రాంల కంటే ఆ యొక్క సమయం ఉంది కానీ వ్యక్తి పరివారికి సమయం మాత్రం అదేంటి లేదు అది ఎప్పటికీ ఉన్నట్టుగానే ఉంది అది ఎప్పటి వరకు ప్రోగ్రాం నడుస్తున్న ప్రోగ్రాం లాగా ఉంది అద్భుతం బాబా అది ఏంటి ఇన్వెన్షన్ కావాలి అని చెప్తారు అందుకోసం ఏంటి నేను త్వరలో కలుస్తాను ధన్యవాదాలు దీది సో మీకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడ్డానికి ఓం శాంతి శాంతి మిమ్మల్ని చూడ్డానికి చాలా మధువరి నుంచి మీ అందరినీ చూడడానికి ఆనందంగా ఉంది కొంతమంది మీలో కొంతమంది ఇక్కడ కలుస్తాము తప్పకుండా ఆ వ్యక్తి పరివారం ఎప్పుడు కూడా మాతోటి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది తోడుగా ఉంటుంది సో రేపు మంగళవారం స్కెడ్యూల్ అమృత వెళ్ళా వ్యక్తి యాత్రకి స్వాగతము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి నడిచిన అవ్యక్త మురళి రివిజన్ పద్మా భాగ్యము మరియు వరదానము ఓం జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంతిమ సేవ కొరకు రమత యోగిగా అవ్వండి ఎలా అయితే గవర్నమెంట్ యొక్క గుప్త అనుచరులు కొత్త క్రొత్త పద్ధతులు తయారు చేస్తున్నారో ఎక్కడ ఉంటున్నప్పటికీ ఒకవేళ ఆ పద్ధతులకు వ్యతిరేకంగా కర్తవ్యం జరుగుతుంటే పరిశీలిస్తూ ఉంటారు అలాగే మీరందరూ కూడా పాండవ గవర్నమెంట్ యొక్క గుప్త అనుచరులు ఏ ఆత్మలైతే మోసంతో మోసంలో మనంటి చిక్కుకుంటున్నారో లేదా వ్యతిరేక కర్తవ్యం చేస్తున్నారో లేదా కల్తీ చేస్తున్నారో లేదా పడేయడానికి నిమిత్తం అవుతున్నారో వారి కొరకు మీరు కూడా క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేసుకున్న చేస్తున్నారా గవర్నమెంట్ సదా క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారు చేస్తుంది దాని ద్వారా ఆత్మలను కల్తీ నుండి విడిపిస్తుంది వారి దృష్టి నుండి కూడా రక్షిస్తుంది అలాగే ఇప్పుడు నలువైపుల ధ్వని ధ్వనినైతే వ్యాపింప చేశారు కానీ ఈ విద్వాంసులు ఆచారులు ఎవరైతే నిమిత్తం అయ్యారో వారు యథార్థ జ్ఞానానికి బదులు యథార్థి యథార్థ రీతిలో జ్ఞానాన్ని ఇస్తున్నారు మరి మీకు వారి వైపు ధ్యాస వెళ్తుందా ఒకరి ద్వారా కూడా అనేకులకు ధ్వని చేరుకుంటుంది మరి దానికి ఎవరు నిమిత్తంగా అవుతారు సాధారణ జనకుల జనులకైతే మీరు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు వారు తమ శక్తిని అనుసరించి పురుషార్థం చేస్తూ ముందుకి వెళ్తున్నారు కానీ ఇప్పుడు ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులకు ఎవరి ద్వారా ధ్వని వ్యాపిస్తుంది శక్తుల యొక్క అంతిమ మహిమ కేవలం ఈ సాధారణ ప్రజలు తయారు చేయటం వలన వచ్చేసి వచ్చేది కాదు శక్తుల యొక్క శక్తి ఈ సాధారణ జనం ద్వారా ప్రత్యక్షం అవుతుందా ఎవరైతే ప్రత్యక్షమైన ఆత్మలు ఉన్నారో వారిని మనం తీసుకురావాలి అలాగే రాజకీయ వ్యక్తుల ద్వారా కూడా ఇంత ధ్వని వ్యాపింప చేయలేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైతే నేతలు ఉన్నారో వారి యొక్క చెడు అందరికీ తెలుస్తుంది ఈ రోజుల్లో ప్రజలు కూడా ప్రజలపై రాజ్యం చేసుకుంటున్నారు కదా నేతల యొక్క ప్రభావం కూడా ఎవరిపై లేదు ఇలా ఒకరి ద్వారా అనేకులకు ధ్వని వ్యాపింప చేయాలి దానికి ఎవరు నిమిత్తంగా అవుతారు గురువుల యొక్క సంఖ్యలలో అందరూ చిక్కుకుని ఉన్నారు లోపల ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ గురువులు యొక్క శిష్యుల అంధ శ్రద్ధతో అవుతూ ఉన్నారు నేతల వెనుక తిరుగుతూ ఉన్నారు మరి శక్తుల యొక్క మహిమ ఏదైతే ఉందో అది ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది దాని కొరకు ఇప్పుడు మీరు భూమిని తయారు చేయలేదా గుప్త అనుచరులు ఏం చేస్తారు కల్తీ చేసే వ్యక్తులను కల్తీని కల్తీ చేసే వ్యక్తులను కల్తీని తొలగిస్తారు కదా కల్తీ చేసేవారు కూడా పెద్ద పెద్ద వ్యక్తులుగా ఉంటారు వారి ద్వారా గవర్నమెంట్ కు కూడా చాలా ప్రాప్తి వస్తుంది సాధారణమైన వారికి వెనుక పడరు క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు ఈ కల్తీని ఎలా ప్రసిద్ధం చేయాలి అని ఇలా మీరు కూడా ఉన్నతమైన ఆత్మలను తయారు చేయాలనుకుంటున్నారా సాధారణ ప్రజలను తయారు చే చేయటంలోనే సంతోషపడిపోతున్నారా మరి ప్రభావం వేయాలంటే ముఖ్య సాధన ఏదైతే ఉందో దానిని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి కదా అది ఎప్పుడు తీసుకువస్తారు మొదట బుద్ధిలో మేము ఈ రోజు ఇది చెయ్యాలి అని ప్లాన్స్ రావాలి ఉత్సాహం రావాలి మరి ఈ సంకల్పం వస్తుందా లేదా గుప్తంగా ఉందా ఇప్పుడు సేవ చేస్తున్నారు సాధారణ ప్రజలు తయారు చేయగలుగుతున్నారు కానీ మీరు వ్యాపింప చేసే ధ్వని ద్వారా ప్రత్యక్షత జరగాలి ప్రత్యక్షంలోకి తీసుకురావాలి విముఖంగా చేసేవారు సమ్ము సన్ముఖంగా రావాలి అప్పుడే ప్రభావం పడుతుంది విముఖంగా అయినవారు సన్ముఖంలోకి వస్తే గొప్ప విషయం కాదు విముఖంగా నన్ను సన్ముఖంలోకి రావాలి అందువలన బాబా కూడా ఎక్కువగా శక్తులకు కుమారీలకు మహిమ చేస్తున్నారు మిగతా మురళి రేపు చూసుకుందాం ఓం శాంతి